కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సో చాలా మంది అంటే స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో మాకు పేషెన్సీ లెవెల్స్ ఉండటం లేదండి, జాబ్ గవర్నమెంట్ జాబ్ కావాలని అనుకుంటున్నాము, నోటిఫికేషన్స్ కూడా రావటం లేదు, బట్ సక్సెస్ అవ్వాలి అని అంటే టైం పట్టేలా ఉంది, ఏంటనేది అర్థం కావట్లేదు, మానసికంగా దెబ్బతింటూ ఉన్నామని చెప్పేసి అడుగుతున్నారు. అటువంటి పిల్లలకి త్రూ విజువలైజేషన్ ఏం చెప్తారు, అంటే ఎలా మైండ్ని ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? నారాజు, చాలామంది ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యేది ఎక్కడంటే, మన చేతుల్లో ఏమి లేదో దాన్ని ఎక్కువ ఆలోచిస్తారు. అది మన చేతుల్లో ఎలాగూ లేదు, కానీ మన చేతుల్లో ఉన్నది అవకాశం వచ్చినప్పుడు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేది మన చేతిలో ఉంది. అదేంటంటే మనల్ని మనం ఏదైతే సాధించాలనుకున్నామో, ఏ జాబ్లో మనల్ని చూడాలనుకున్నామో, ఏ స్థితిలో ఏ స్థాయిలో మనల్ని మనం ఊహించుకుంటామో అది మన మైండ్లో బలంగా నాటుకోడు. మనల్ని మనం ముందుగానే భవిష్యత్తు లేక పంపించుకొని నేను ఆ స్థాయిలో ఉండగలగడం, ఉంటే నేను ఎలా ఉంటానో ఆ ఎమోషన్స్ని భావోద్వేగాల్ని ఫీల్ అవ్వటం, ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా మనిషికి ఆ అవకాశాలు ఎక్కడున్న మనిషికి కనిపించడం మొదలు పెడతాయి. సో మన చేతిలో ఉన్నది మనం ప్రాక్టీస్ చేయగలిగింది ఏంటంటే క్రియేటివ్ విజువలైజేషన్. అలాంటి క్రియేటివ్ విజువలైజేషన్ సాధించిన వాళ్ళు, దాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళకి ఎవరికీ కంటికి కనిపించని అవకాశాలు వీళ్ళు కనిపించడం మొదలు పెడతాయి. అవును, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ స్థానంలో ఆ స్థాయిలో ఊహించుకున్నారు కాబట్టి. అట్లా ఊహించుకున్న ఎవరికైనా సరే విజయం వరిస్తుంది, ఖచ్చితంగా సాధిస్తారు. అట్లా సాధించిన వాళ్ళకి మన కోకొల్లలు ఉదాహరణలు ఉన్నాయి. ఎలా సార్ అది? సో నారాజు, అట్లాంటి ఉదాహరణే ఇవాళ నీ కళ్ళ ముందు, మనం ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకుల కళ్ళ ముందు తీసుకొచ్చేద్దామని తీసుకొచ్చాను. మన దగ్గర సుధీర్ అనే స్టూడెంట్ ఉన్నాడు, ప్రొఫెషనల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు, ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ రాసే ముందు ఇందాక మనం అనుకున్నట్టే తను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత సక్సెస్ సాధిస్తే ఆ పొజిషన్లో ఎట్లుంటాడో విజువలైజ్ చేసుకుని దాన్ని సాధించిన వ్యక్తి నేను ఎదురుగానే ఉన్నాడు. అలా అనుభవం మనం తెలుసుకుందాం. సుధీర్. సుధీర్ సార్. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ప్రొఫెషనరీ ఆఫీసరా మీకు వచ్చింది? ఎస్ సార్, ఆర్ఆర్బిపిఓ. ఆర్ఆర్బిపిఓ, ఓకే. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో వచ్చింది. ఆర్ఆర్బిపిఓతో పాటు ఆర్ఆర్బి క్లర్క్ కూడా వచ్చింది సార్. ఓ, రెండు జాబ్స్ వచ్చినాయి. రెండు జాబ్స్ వచ్చాయి. ఎస్ సార్. అండ్ నువ్వు ఇంతకీ ఏ జాబ్ పొందాలని నువ్వు అనుకున్నావు, విజువలైజ్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక బ్యాంక్ జాబ్ అయితే డెఫినెట్గా కొట్టాలని అనుకున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో ఆర్ఆర్బిపిఓ అనేది ఒక మంచి పొజిషన్ అని చెప్పేసి తెలిసింది. సో ఎలాగైనా ఆర్ఆర్బిపిఓ జాబ్ అంటే ఐ మీన్ కొట్టాలని చెప్పేసి అని అనుకున్నాను సార్. సో దానికి బాగా హార్డ్ వర్క్ చేశాను అండ్ బాగా చదివాను. రెగ్యులర్గా ఎగ్జామ్స్ ఇవన్నీ రాసి ఇంకా చదువుతూ ఇంకా పేషెన్స్గా ఉండి ఇంకా బాగా చదివి ఇంకా ఎగ్జామ్స్ అన్నీ అంటే ఇన్స్టెంట్గా ఎప్పుడు క్లియర్ కాలేదు సార్. ఫస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఇవన్నీ ఏం క్లియర్ కాలేదు, బట్ ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి ఒకసారి మెయిన్స్ క్లియర్ అయింది, కానీ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అవ్వలేదు. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా యూటిలైజ్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి అలా ప్రిపేర్ అయ్యాను సార్. అండ్ అనుకున్నాను సార్ ఏదో ఒక రోజు డెఫినెట్గా ఆర్ఆర్బిపిఓ కొడతా అని. సో అలా ఫైనల్గా రిజల్ట్. మా వీడియోలు ఎప్పుడు చూడడం జరిగింది? ఒక్కసారి మా ఇన్స్టిట్యూట్లోనే, యాక్చువల్గా శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్ నేను చదివింది. అవునా? ఎస్ సార్. మా ఇన్స్టిట్యూట్? మా ఇన్స్టిట్యూట్ అదే. ఓకే. నేను కోచింగ్ తీసుకుంది ఆ ఇన్స్టిట్యూట్లోనే. ఒకసారి ఎక్స్ప్లెనేషన్లో సుధీర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, లైఫ్ గవర్నమెంట్ అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావు, ఒక్కొక్కసారి ప్యారలల్ యూనివర్స్లో అంటే ఆల్టర్నేట్గా వేరే జాబ్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అని మీ ఎగ్జాంపుల్ తీసుకున్నారు సార్. నాగరాజ్ సార్, సుధీర్ సార్ చెప్పారా? ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, మీ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అండ్ అప్పుడు చెప్పారు సార్ యాక్చువల్గా తనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇంకా కాకుండా ఇంకా వేరే ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు సార్ చెప్పారు. సో అప్పుడు సార్ ఇలా జర్నలిజం వైపు వెళ్తారా అని చెప్పేసి అని సార్ ఎగ్జాంపుల్ తీసుకుని ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో అప్పుడు ఒకరోజు ఆ రోజు చెప్పిన రోజు ఈవినింగ్ వెళ్ళి నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ చూశాను సార్. మీ వీడియోస్ చూస్తూ ఉండగా ఐ ఫెల్ట్ వెరీ గుడ్ సార్, నిజంగా. థ్యాంక్ యూ. యూఆర్ సక్సెస్ఫుల్ యాక్చువల్లీ. సో ఈ ప్రాసెస్లో అప్పుడు మీ ఒక వీడియో చూశాను సార్, విజువలైజేషన్ టాపిక్ బేస్డ్ మీద. అది నాకు బాగా నచ్చింది సార్. సో అది అది బాగా హెల్ప్ అయింది సార్ యాక్చువల్గా మీరు ఇచ్చిన టిప్స్ అందులో. అంటే విజువలైజేషన్ ఇన్ ద సెన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు యాజ్ వెల్ యాజ్ ఇంకా ఎలా ప్రిపేర్ అవుతున్నప్పుడు నెక్స్ట్ డే ఎగ్జామ్ కోసం మీరు
కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, అండ్ మెమరీ విజువలైజేషన్ అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఎగ్జామ్ మనం రాసేటప్పుడు ఎలా రాయాలి అని చెప్పేసి మీరు చెప్పింది బాగా రాస్తున్నట్టు విజువలైజేషన్. Yes sir, ఇవన్నీ బాగా హెల్ప్ అయినాయి సార్ యాక్చువల్ గా. సో అందుకనే సార్ ఇది ఇప్పుడు మీరు పేషెంట్స్ తోటి ముందుకెళ్ళాలి అని అంటే, ఒక్కొక్క స్టూడెంట్ ముందుకెళ్ళాలి అని అంటే, నేను కూడా అదే ఇన్స్టిట్యూట్ నుంచి కాబట్టి చెప్తున్నాను, చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది, ఓపిక ఎక్కడా మనకు అనిపించదు. బట్ మీరు ఎలా ఏ విధంగా చిన్న చిన్న హర్డిల్స్ ఉంటాయి కదా, మెంటల్ ప్రెషర్స్, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా మనకు సహకరించదు, దాని మీద మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? చాలా మాటలు వస్తాయి సార్ యాక్చువల్గా, ముఖ్యంగా పేరెంట్స్ దగ్గర నుంచి బర్డెన్ చాలా హెవీగా ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. అండ్ పేరెంట్స్కి మెయిన్ ప్రెషర్ వచ్చేసి వాళ్ళ పనిచేసే కొలీగ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ, ఇంకా మీ అబ్బాయి ఇంకా ఖాళీగా ఉన్నాడా, ఏం చేస్తున్నాడు అని ఇలా వస్తుంది. బట్ ఎప్పుడు కూడా వాళ్ళు మా వర్క్ తీసుకొచ్చేవారు కాదు. అండ్ నా మైండ్లో ఒకటే ఉండేది ఏంటంటే, పేరెంట్స్ అంత కష్టపడుతున్నప్పుడు నేను ఇంకొంచెం కష్టపడితే అయిపోతుంది. పర్పస్ ఇది ఇంపార్టెంట్. Yes, విజువలైజేషన్కి నేను ఎందుకు నేను ఈ పీఓ జాబ్ సాధించాలి అంటే, నా తల్లిదండ్రుల్ని నేను సాటిస్ఫై చేయాలి, వాళ్ళందరినీ తృప్తిపరచాలి, ఆనందపరచాలన్న ఒక పర్పస్ ఉందే, అది విజువలైజేషన్ బలవంతం చేస్తుంది, బలంగా తయారు చేస్తుంది. Yes sir, వెరీ గుడ్. అది ఇంకా బాగా, అండ్ ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామ్ అంటే, నేను ప్రతి ఒక్క ఎగ్జామ్కి నేను మా పేరెంట్స్కి చెప్పేసేవాడిని, రివీల్ చేసేసేవాడిని, ఇలా ఫస్ట్ 6 మంత్స్ అయితే ఏ ఒక్క ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలేదు సార్ యాక్చువల్గా, నేను ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు, ఒక్క ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై చేయలేదు. బట్ ఈవెన్తో నేను మా పేరెంట్స్కి చెప్పేసేవాడిని, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేవాడిని. బట్ పేరెంట్స్ బాగా, వాళ్ళు ఇంకా బలంగా ఉండేవారు, ఏం కాదులే ప్రిపేర్ అవ్వు అని అన్నారు. అండ్ లాస్ట్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ అంటే రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో కూడా డేట్ ఆఫ్ బర్త్లో పోయింది సార్ యాక్చువల్గా, ప్రిలిమ్స్ అయిపోయింది, ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయినాయి, అండ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాయడం అయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పిలిచారు, ఆ తర్వాత షార్ట్ లిస్ట్ ఇస్తారు సార్. ఆ షార్ట్ లిస్ట్లో నాది క్లియర్ కాలేదు యాక్చువల్గా, అక్కడ డేట్ ఆఫ్ బర్త్లో పోయింది, అంటే కట్ ఆఫ్ వచ్చేసి 115 ఆర్ 118 పెట్టారు సార్. నాకు మార్క్స్ అవే వచ్చినాయి, ఎగ్జాక్ట్ మార్క్స్ వచ్చినాయి, బట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నాకు 94 సార్, బట్ అక్కడ క్లియర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1993 ఉన్నది ఇయర్. సో అలా నాకు పోయింది, అక్కడ చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉండేది సార్. బట్ ఫ్యామిలీయే బాగా హెల్ప్ చేసింది అక్కడ, వాళ్ళు ఇంకొక ఛాన్స్ డాడీ అని చెప్పేసి అన్న, అంటే డాడీకి అప్పుడు ఎలా అనిపించింది అంటే ఇంకా అవ్వదేమో రా నీకు అని చెప్పేసి అని అన్నారు. బట్ ఇంకొక ఛాన్స్ సార్, ఇంకొక ఛాన్స్ డాడీ ట్రై చేస్తానంటే సరే నీ ఇష్టం అని అన్నారు. ఆ ఒక్క ఛాన్స్ నేను యూటిలైజ్ చేసుకున్నాను సార్. అది ఇంకా అంటే ఆ ప్రాసెస్ని బాగా, అప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అంటే ఎక్కడెక్కడ పోయినాయి ఇవన్నీ బ్యాకప్ ఇవన్నీ రాసుకొని ఇంకా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యాను సార్. మెయిన్ పేషెంట్స్, నా పేషెన్స్, మా పేరెంట్స్ పేషెన్స్, ఇంకా వాళ్ళ కష్టం, ఇంకా లాస్ట్కి బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. అండ్ ఈ ప్రాసెస్ అన్నింటిలోనూ మా పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేశారో, మా బావగారు కూడా సపోర్ చేశారు, అండ్ మా ఫ్రెండ్స్ ఇలాగా, అండ్ మెయిన్ ఇన్స్టిట్యూట్ సార్. 50% ఆఫ్ ద సపోర్ట్ మా ఫ్యామిలీ ఇస్తే 50% ఇన్స్టిట్యూట్ సపోర్ట్ ఇచ్చింది సార్, శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్. అక్కడ లెక్చరర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్, అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్స్ గురించి వాళ్ళు చెప్పేవారు, ఇక్కడిక్కడ మా ఒక స్టూడెంట్ ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోతున్నాడు, షార్ట్ లిస్ట్ ఎందుకు అవ్వలేకపోతున్నాడు, కట్ ఆఫ్ ఎందుకు క్లియర్ అయిపోతున్నాడు అంటే ఈ సబ్జెక్ట్స్లో ల్యాగ్ అయ్యేవారు, మెయిన్ పాయింట్ పిన్ పాయింట్ చెప్పేవారు సార్. అసలు మెయిన్ కోర్ మీరు చేసే మిస్టేక్ ఎక్కడున్నది, కామన్ మిస్టేక్స్. Yes సార్, కామన్ మిస్టేక్. అండ్ మీరు మీ స్ట్రెంగ్త్ని ఎలా నమ్మాలి, ముఖ్యంగా మెయిన్స్ ఎగ్జామ్స్లో మీ స్ట్రెంగ్త్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇలా లెక్చరర్స్ గైడెన్స్ బాగుండేది సార్, ముఖ్యంగా సుధీర్ సార్ది, శశి సార్ది, ఇలా వీళ్ళ గైడెన్స్ చాలా బాగుండేది సార్. అండ్ ఈ గైడెన్స్ ద్వారానే నేను ట్రాక్ చేయగలిగాను సార్. ఫ్యాంటాస్టిక్ జర్నీ సార్, వెరీ నైస్, గ్రేట్ సార్, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. పైగా స్ట్రాంగ్ జాబ్స్ కొట్టడం అనేది, అంటే ఇంకోటి నారాజు, అతని స్ట్రాంగ్ విజువలైజేషన్ బ్యాంక్ జాబ్లో బెస్ట్ అని అనుకున్నాక ఆ నేచరు తనకు తానే ఆ కానిస్టేబుల్ జాబ్ నుంచి తప్పించింది. అవును, ఒక రీజన్ ద్వారా, ఒక బలమైన కోరిక. అందుకే నిరాశ పడే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ నిరాశకి కారణం బహుశా మీ నిజంగా మీ ఆశను తీర్చడం కోసమే ఇది నిరాశ. ఇది నిరాశ అంటే నిరాశ సంపూర్ణం కాలేదు, నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది. యాక్చువల్గా మీరు కావాల్సింది మీరు పొందడం కోసమే ఇక్కడ మీరు తప్పుకుంటున్నారు అనేది మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో మనిషికి ధైర్యం వస్తుంది. ఇదే ఎండ్ అని అనుకుంటాము, అందుకే అంటాను దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, దిస్ ఈజ్ ఓన్లీ ఎ బెండ్.
బెండ్ ఆఫ్ ద రోడ్ దెన్ యూ విల్ హ్యావ్ ఎ స్ట్రైట్ రోడ్. వెరీ గుడ్. సో ఇప్పుడు చాలామంది తయారయ్యే వాళ్ళకి అంటే ప్రిపరేషన్తో పాటు ఎప్పుడు తయారవుతుంటారు, చదువుతూ ఉంటారు, ప్రిపరేషన్తో పాటు మెంటల్గా ఎట్లాంటి స్ట్రెంగ్త్ను సాధిస్తే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా వాళ్ళు సాధించగలుగుతారు, నీ సలహా ఏంటి? మెయిన్ ప్రాసెస్ని నమ్మాలి సార్. అంటే ధోనిది ఒక వీడియో చూశాను నేను, అది నాకు బాగా టచ్ అయ్యింది. లైక్ మీ విజువలైజేషన్ టాపిక్ మాకు ఎలా హెల్ప్ అయిందో అలాగే ధోనిది ఆ వీడియో కూడా నాకు హెల్ప్ అయింది. ప్రాసెస్ని బాగా నమ్మండి, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది, బట్ రిజల్ట్ని చూసి మీరు ప్రిపేర్ అవ్వకండి ఏది అని. సో ఆ ప్రాసెస్ని బాగా నమ్మాను సార్ నేను. అండ్ ఆ ప్రాసెస్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని మీద ఎక్కువ చూశాను, ఇంకా రిజల్ట్ని ఎక్కువగా పట్టించుకోలేదు యాక్చువల్గా. ఎన్ని పోయినా అది భగవద్గీత సారాంశం, రిజల్ట్ వదిలేస్తే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అది పేషెన్స్ని బాగా క్రియేట్ చేస్తుంది, మనం అనుకునే లక్ష్యం వైపు బలంగా తీసుకువెళ్తుంది సార్. అండ్ ఎప్పుడైనా రిజల్ట్ ఏదైనా పోయినప్పుడు సో ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది నేను బాగా నోట్ చేసుకునేవాడిని సార్. సో ఇక్కడిక్కడ మిస్టేక్స్ చేశాను, సో నెక్స్ట్ ఎగ్జామ్కి ఇవి రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి అని ఉండేది సార్. సో ఈ 2.5 ఇయర్స్ జర్నీలో నేను నేర్చుకున్నది ఇది. అండ్ ఫైనల్గా ఈ ఇయర్ జనవరి 1st వచ్చింది సార్ మా రిజల్ట్ యాక్చువల్గా. వెరీ గుడ్. సో అప్పుడు తెలిసింది సార్ ఇలా ఆర్ఆర్బీ పివో అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ రెండు వచ్చినాయి అని చెప్పేసి అని. సుధీర్, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. నీకు నీ విజువలైజేషన్ ఇంతటితో ఆగిపోయిందా, దీని పైన ఏదైనా ఇంకా సాధించాలని అనుకుంటున్నా? ఉంది సార్. అంటే నార్మల్గా బ్యాంకింగ్లోనే హైయరార్కీ సెక్టర్లోకి వెళ్ళాలన్నది, లైక్ మేనేజర్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే కంప్లీట్గా టాప్ లెవెల్కి వెళ్ళట్లేదు సార్. స్టెప్ ఆన్ స్టెప్ ఫస్ట్ నెక్స్ట్ మేనేజర్ అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సర్కిల్ బేస్డ్ డైరెక్టర్ లాగా. ఇలా స్పెసిఫిక్గా ఏదైనా బ్యాంక్ అనుకున్నావా? స్పెసిఫిక్గా ఏం అనుకోలేదు సార్, బట్ బ్యాంక్ జాబ్ అయితే కొట్టాలని నేను బలంగా అనుకున్నాను. వెరీ ఆర్గానిక్. గుడ్ గుడ్. సో న్యాచురల్లీ యూఆర్ గ్రోయింగ్. ఎస్ సార్. ప్రతి గ్రో స్టెప్లో ఒకటి మాత్రం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రయత్నాలతో పాటు విజువలైజేషన్ అనేది అద్భుతమైన తోడు, మనిషికి ఇచ్చే మానసికమైన బలం. ఎస్. ఎలా నేను ఒకటి అడుగుతాను అంటే మీరు ఏ బ్రాంచ్? అంటే అమీర్పేట్ బ్రాంచ్ సార్. నాది అమీర్పేట్ బ్రాంచ్ సార్. మనోడు మాట్లాడుతుంటే నన్ను నేను కూర్చొని అంటే మిర్రర్ ఇమేజ్ ఉంటుంది కదా, అలా కూర్చొని మాట్లాడుతున్నంత ఇదిగా ఉంది. అప్పుడు మనం కలవలేదు. అవును సార్, అప్పుడు మనం కలవలేదు. బట్ ఇందాక మా మనోడు చెప్పినట్టు, సుధీర్ చెప్పినట్లు, మా సార్ పేరు కూడా సుధీరే, అమీర్పేట్ బ్రాంచే. నేను జాయిన్ అయిన తర్వాత 3rd డే ఆయన అడిగాను, నేను ఎలా ఈ ట్రయాంగిల్లో కలిసి వచ్చింది కాబట్టి చెప్తున్నాను, హార్డ్ వర్క్ నమ్ముకుంటావా స్మార్ట్ వర్క్ నమ్ముకుంటావా అని నన్ను ఆయన క్వశ్చన్ చేశారు. ఎందుకు అని అంటే నేను మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయిపోయాను, నాకు నోటిఫికేషన్స్ ఏమో మనం అనుకున్న టైంలో రావు, ఏ చిన్న మార్క్ వచ్చినా ఏ చిన్న కట్ ఆఫ్లో ఒక చిన్న పాయింట్లో పోయినా పోయినట్టు అనమాట. అయితే ఆయన ఏమన్నారు అని అంటే, నేను కలిసినప్పుడు సుధీర్ సార్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండు ఉంటాయి, బట్ రెండు సక్సెస్సే చూసుకోవడానికి అవకాశం ఉండదు, బట్ ఇన్స్టెంట్గా నీ మైండ్లో నుంచి పుట్టుకొచ్చి మైండ్ వర్క్ కనుక ఎక్కువ చేసి స్మార్ట్ వర్క్ చేసి ముందుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇన్స్టెంట్ సక్సెస్ చూడాలి అనుకున్నప్పుడు ఈ ఫీల్డ్లో పర్టికులర్గా ఈ దారి ఒకటి ఉంది, ఈ దారి ఒకటి ఉంది, నువ్వు ఏది చూస్ చేసుకుంటావు అనేది నీ ఇష్టం అన్నారు. స్మార్ట్ వర్క్లో నాకు ఈ విజువలైజేషన్ ప్రాసెస్సే కనిపించింది. అలా ఆయన నాకు టీచ్ చేస్తూ అంటే ఈరోజు చెప్తున్నాను సార్, నాకు పెళ్ళి దగ్గరుండి చేశారు ఆ టైంలో. అండ్ అదే ఇన్స్టిట్యూట్కి ఇవాళ నేను అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్నే కాబట్టి చెప్తున్నాను, ఈ రోజుకి నా చెయ్యి వదలలేదు సుధీర్ సార్. పైగా ఇంకోటి సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే, నా పక్కన మా మనోడు కూర్చుని ఉంటే, మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ కూర్చుని ఉంటే మన అనే ఫీలింగ్ ఇంకా డబుల్ అవుతుంది. చూసారు మనోడు చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. చాలా సపోర్ట్ ఉంటుంది సార్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీలో. మా సుధీర్ సార్ మాత్రం ఫర్ మీ హీస్ అ గాడ్, అంటే అంత ఇదిగా ఉంటుంది. ఈ రోజు వరకు నా చెయ్యి వదిలిపెట్టలేదు, ఈ రోజు వరకు, టిల్ టుడే, ఈ రోజు వరకు. అండ్ దానికి నిదర్శనం కూడా ఇక్కడ దాకా ఒక స్టూడెంట్, మీరు బిహైండ్ వర్క్ ఏం చేశారో తెలియదు కానీ ఇక్కడ దాకా ఒక స్టూడెంట్ వచ్చారు అని అంటే వెనక ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎంతో కొంత ఉంటుంది. సో ఇవాళ ఈ ప్లాట్ఫామ్ని మనం వేదికగా వాడుకుంటూ ఏం చెప్తున్నానంటే, సుధీర్ లాంటి స్టూడెంట్స్ చాలామంది, కొన్ని 100,000 మంది మనల్ని అడిగారు యాక్చువల్గా ప్రోగ్రామ్ చేయండి ఈ జాబ్ మీద అని. వాళ్ళందరూ 1, విశ్వాసం కోల్పోకుండా ప్రశాంతమైన మనసుతో మీరేం చేయగలరో, మీరు ప్రయత్నాలు చేయాలి, చదువుకోవాలి, చదువుకోకుండా ఏది అవ్వదు, మీరు చేసే ప్రయత్నం చేస్తూ విజువలైజేషన్ ద్వారా మిమ్మల్ని మీరు బలంగా నమ్మితే మీరు ఖచ్చితంగా అక్కడ ఉంటారు. అక్కడ ఉండి మీరు ఎక్కడో చోట ఈ ప్రోగ్రామ్ రెఫరెన్స్ ఇస్తారు.
ఎస్, ఎక్కడైనా ఎవరితో అయినా సరే ఈ ప్రోగ్రాం ఎట్లా హెల్ప్ అయిందో మీరు ఖచ్చితంగా మాట్లాడతారు, దీన్ని నమ్మండి. ఇదే ఇందాక మన సుధీర్ చెప్పే ప్రాసెస్. ఎస్, అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను సార్, ఇలాంటి స్టూడెంట్సే చాలామంది ఉన్నారు అంటే శ్రీధర్ సిసిలో. హోప్ ఎక్కడా కోల్పోకుండా ప్రాసెస్ నమ్ముకుంటూ వచ్చినటువంటి స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సక్సెస్ అయినటువంటి వాళ్ళదే. సో వాళ్ళతోనూ మనం మాట్లాడదాము, అట్ ద సేమ్ టైం కొత్తగా ఫ్రెషర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో కూడా కొన్ని విజువలైజేషన్ మీద ఆ టెక్నిక్స్ టిప్స్ వాళ్ళకి మనం అక్కడికి వెళ్ళి ఆ బ్రాంచ్ ఈ ఎపిసోడ్ ఆ ట్రైనింగ్ క్లాస్లో పడాలి. ఎస్, డెఫినెట్గా సార్. సో మనం కూడా అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్కి తప్పకుండా వాళ్ళ సక్సెస్ స్టేజ్ చూడాలి అంటే ఎస్, ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ అదే కావాలని మాత్రం డెఫినెట్గా కోరుకుంటున్నాను సార్. డెఫినెట్లీ. ఎనీవేస్, వెరీ హ్యాపీ ఫర్ యూ సుధీర్ గారు, ఎందుకంటే మీలాంటి స్టూడెంట్స్ సక్సెస్ అయ్యామని ఒకళ్ళు చెప్పినా కూడా అది కూడా త్రూ విజువలైజేషన్ త్రూ ప్రాసెస్ నాకు ఇలా జరిగింది అని హోప్ అయితే చాలా తక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ రానప్పుడు కానీ లేదంటే 0.5 మార్క్స్తోనూ లేదంటే 1 మార్క్తోనూ పోయినప్పుడు ఎంత టఫ్గా ఉంటుందంటే మెంటల్ ప్రెషర్. కొంతమంది అయితే సూసైడ్ దాకా వెళ్ళిపోయి ఉంటారు, బట్ నిన్ను చూసిన తర్వాత మాత్రం బలంగా లేదు, ఒక జాబ్ కాదు 2 జాబ్ కొట్టడానికి అవకాశం ఉండేలాగా నిలబడగలిగేంత సత్తా మనలో ఉందని చూపించడానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్, రోల్ మోడల్ ఫర్ ద అంటే వన్ ఆఫ్ ద సిసి స్టూడెంట్గా చెప్తాను నేను. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా హైట్స్ చూడాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. ఇదే విజువలైజేషన్ టాపిక్ని నెక్స్ట్ లెవెల్కి అది కూడా యూత్లు తీసుకెళ్ళడానికి అవకాశం ఉండేలా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని రావడం జరిగింది. షూర్, ఆల్ ద బెస్ట్ సుధీర్. నువ్వు ఇంకా చాలామందికి రోల్ మోడల్ అవ్వాలని, నిన్ను చూసి ధైర్యం తెచ్చుకునే వాళ్ళు వందల సంఖ్యలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సో చాలామంది క్లాసెస్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది? నారాజు, మార్చ్ 6న ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్, 5 డేస్ సెషన్, మార్నింగ్ 5 to 6 ఉంటుంది. ఈ సెషన్లో మనం ఎన్నో మాట్లాడుకున్నాం, చాలా ఇంటర్వ్యూలో వచ్చాం, అన్ని విషయాల్ని ప్రాక్టికల్గా ఎట్లా సాధించాలి, అవి మన సొంతం ఎలా చేసుకోవాలి, వీళ్ళు తెలుసుకున్న మన వీడియోల్లో తెలుసుకున్నవన్నీ, అరే ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నవన్నీ అవి సొంతం చేసుకోవాలంటే ఈ 5 రోజులు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా తాము ప్రాక్టీస్ చేస్తూ అంటే ఫాలో అవుతూ పార్టిసిపేట్ చేస్తే వచ్చే అనుభవం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ అనుభవాన్ని పొందాలంటే ఖచ్చితంగా మార్చ్ 6వ తేదీ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ అటెండ్ అవ్వాల్సిందే. డెఫినెట్గా సార్. చాలామంది అనుకుంటూ ఉంటారు లైఫ్లో మనిషి సక్సెస్ అవ్వాలి అని, అంటే కన్న తల్లి పక్కన ఉన్నప్పుడు మనకి ప్రేమ నిజంగా ఆ వైబ్స్ తాకుతూ ఉంటాయి, తండ్రి పక్కనే ఉన్నప్పుడు ధైర్యం డెఫినెట్గా ఆ తాలూకు వైబ్స్ మనకి తగులుతూ ఉంటాయి, ఒక కోచ్ పక్కన ఉన్నప్పుడు డెఫినెట్గా సక్సెస్ వైబ్స్ మనల్ని నడిపించుకుంటూ తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ సక్సెస్ మీకు రావాలి అని అంటే త్రూ విజువలైజేషన్ మీరు ఏదైనా సరే సాధించుకోవచ్చు, అది రామ్ గారి క్లాస్ త్రూనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే, మార్చ్ 6న క్లాసెస్ అయితే జరుగుతున్నాయండి, ఆ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, లేదా మీరు సెర్చ్ చేసినా కూడా మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టి రామ్ గారి పర్సనల్ క్లాసెస్ కోసం అపాయింట్మెంట్స్ కోసం మీరు కనుక అడిగితే నేను డెఫినెట్గా రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను, ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.